అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది, కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది మంత్రివర్గం. హైడ్రా బలోపేతంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పలు శాఖల్లోని చట్టాల్లో సవరణలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. హైడ్రోతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది కేబినెట్. దీంతో ఇవాళటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ఇవాళ హైడ్రా చట్టబద్ధత సంబంధించి ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతుంది తెలంగాణ కేబినెట్. దాంతోపాటు భూ ఆక్రమణ చట్టం 1905 సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో సర్కారు ఉంది. ఇటు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పలు శాఖల్లోని చట్టాల్లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. హైడ్రాతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది కేబినెట్. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి ఎలాంటి ఎజెండాతో కేబినెట్ ఇవాళ సమావేశం కాబోతుంది? ప్రధానంగా హైడ్రా అంశమే ఇవాళ కీలకం కాబోతుంది. హైడ్రాకు సంబంధించి ఎట్లాంటి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది? హైడ్రా ఆర్డినెన్స్ని ఇవాళ కేబినెట్ ఆమోదించబోతుందా? నిజంగానే తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కేబినెట్ కీలక రెజల్యూషన్స్ తీసుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత భేటీ అవుతున్నటువంటి కేబినెట్ లో ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అక్రమ కట్టడాలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్లలో ప్రభుత్వ స్థలాలు, తర్వాత అక్రమ నిర్మాణాలకు సంబంధించి ముందుకు వెళ్తా ఉన్నటువంటి హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించేటువంటి అంశంపై చెప్పిన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక కొత్త చట్టాన్ని రూపులోకి ఒక తీసుకొచ్చేటువంటి ఆలోచన సర్కారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది, ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కాకుండా ఏ శాఖల్లో ఉన్నా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖలు కావచ్చు, ఇంకా ఇతరత్రాలకు సంబంధించినటువంటి అన్ని పైన కూడా చర్యలు తీసుకునేలా దానికి చట్టబద్ధత కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు హైడ్రాకు సంబంధించిన అంశంతో పాటు ఇంకా కొన్ని కీలకమైన అంశాలను కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, టౌన్షిప్ ల పైన అంశం కావచ్చు ప్రభుత్వం కీలకమైనటువంటి దృష్టి పెడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన అంశం పైన అధికారులతో ఇప్పటికే భేటీ అయినటువంటి విషయం మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి భూమి పైన కూడా, భూ సేకరణకి సంబంధించినటువంటి అంశం పైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని కంప్లీట్ చేయడానికి రెండు విభాగాలుగా, ఒకటి దక్షిణ విభాగం, ఒకటి ఉత్తర విభాగం, సౌత్ తర్వాత నార్త్ కి సంబంధించినటువంటి విభజించారు. నార్త్ కి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి నార్త్ కి సంబంధించిన రింగ్ రోడ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే సౌత్ రింగ్ రోడ్, ఇక్కడైతే ఈ సౌత్ రింగ్ రోడ్ లో దాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలత వ్యక్తం చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి సో ఇలా హైడ్రా ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఎదురైనటువంటి కొన్ని కీలకమైనటువంటి క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి అప్డేట్స్, వీటన్నిటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అన్ని అంశాలు అంతర్గతంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది కేబినెట్ లో. కాకపోతే కీలకమైనటువంటి చర్చ మాత్రం ఈ హైడ్రాకు చట్టబద్ధతకు సంబంధించిన అంశము, తర్వాత ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి అంశము, భూ ఆక్రమణకు సంబంధించినటువంటి దాంట్లో ఇలా ఈ అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి ఈ హైడ్రా విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలనేటువంటి అంశాలపైన దృష్టి పెట్టనున్నట్టుగా ప్రస్తుతం ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉంది రామ్. అంటే మధు, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశం అత్యంత ప్రాధాన్యత అంశంగా కేబినెట్ లో ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. ఓకే, బట్ ఇంకా టేబుల్ ఐటమ్స్ గా ఏమైనా కొత్త అంశాలు చేర్చే అవకాశం ఉందా? హైడ్రా అలాగే త్రిబుల్ ఆర్ తో పాటు ఇంకా ఏదైనా కీలక అంశాలు, ప్రభుత్వ పాలనాపరమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న కొత్త స్కీమ్లకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఇంకా ఉన్నాయి ఇవాళ? ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు కాస్త సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది హైడ్రాకి సంబంధించిన కొత్త ఆర్డినెన్స్ తో పాటు. ఎందుకంటే ఈ ట్రిపుల్ ఆర్ లో భూ సేకరణతో భారీ భారం పడే అవకాశం ఉంది, కేంద్రం సహకరించట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే పరిస్థితి లేదు. ల్యాండ్ పూలింగ్ అయితే కేవలం అక్కడ ఉన్నటువంటి భూమి కోల్పోతున్నటువంటి రైతులకు లబ్ధి చేకూర్చేలా అక్కడే టౌన్షిప్స్, అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ,
తర్వాత మెడికల్ హబ్స్ అక్కడ క్రియేట్ చేయడం కానీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని హబ్స్ ఏర్పాటు చేయడం, దాంట్లో వారికి భాగస్వామ్యం కల్పించడం, రైతులకు భూమి కోల్పోయినటువంటి వారికి ఇక్కడ దాదాపు ఎక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఒకవేళ రైతు ఒక రైతు కోల్పోతే అక్కడ దానికి ఈక్వల్ గా ఆ ఏర్పాటు చేసేటువంటి క్లస్టర్ ఆ హబ్స్ లలో ఆ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి హబ్స్ లలో అంతే స్థాయిలో అంతే విలువ కలిగినటువంటి దాంట్లో వారికి అందులో ఇన్వాల్వ్మెంట్ భాగస్వామ్యం కల్పించాలి, పార్ట్నర్షిప్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ రెండు అంశాలు సుదీర్ఘంగా భేటీ అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని అంశాలు టేబుల్ పైన నిజంగానే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు సొంతంగా రిక్రూట్మెంట్ జరిగింది లేదు కాబట్టి దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు జాబ్ క్యాలెండర్ పైన పోరాటం ఉధృతం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి. తర్వాత ఇటు రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం ఒకటి, తర్వాత మరొకటి ఈ రైతు పెట్టుబడి సహాయం కింద గత ప్రభుత్వం ఇచ్చి ఈ ప్రభుత్వం కేవలం వచ్చిన తర్వాత ఒక్కసారి ఇచ్చారు ఇంకా టైం అయిపోతుంది అనేటువంటి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. కేవలం ఇంకా 12 రోజులు 10 రోజులే ఉన్నాయని కౌంటర్ స్టార్ట్ చేస్తా ఉన్న నేపథ్యంలో వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా కీలకమైనటువంటి అంశాలే ఉంటాయి కానీ ప్రధాన ఎజెండంగా హైడ్రా రైట్ అంటే మధు ఇవాళ ఈ బీసీ కుల గణనపై ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే అది 3 నెలల్లోగా పూర్తి చేయాలంటూ ఇప్పటికే దానికి సంబంధించిన ఒక క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. దాని తద్వారా ఎన్నికలకు వెళ్ళాలి అదొకటి, తర్వాత ఇంకా ఈ తర్వాత 225 గ్రామ పంచాయతీలు దాంతోపాటు అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలను పూర్తిగా జిహెచ్ఎంసీలో విలీనం చేసే అంశాలు కూడా ఇవాళ ఏమైనా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, నిజంగానే వీటన్నిటిపైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. ప్రభుత్వం చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ మధ్యనే చూసాం బీసీ కమిషన్ చైర్మన్ గా జి నిరంజన్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. గత కమిషన్ గడువు పూర్తవడంతో సంబంధించినటువంటి 3 కమిటీ సభ్యులతో బీసీ కమిషన్ సంబంధించిన కమిటీ సభ్యులతో చాలా కీలకమైనటువంటి అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని భావిస్తా ఉంది. కుల గణన అనేటువంటి అంశాన్ని అందులో ముఖ్యంగా బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీల బీసీ కులాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత, వాడి ఆధారంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ముందే కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత దాని ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన, దీనిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కీలకమైనటువంటి అంశంగానే కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన నిర్ణయం తీసుకుని ఉన్నారు. కేబినెట్ లో సుదీర్ఘంగా భేటీ ఉండే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత కేబినెట్ భేటీ జరుగుతుండడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ రిజల్యూషన్స్ పాస్ చేయనుంది, ఏ అంశాలపైన ఫోకస్ చేయనుంది అనేటువంటిది నిజంగానే కాస్త ఆసక్తి ఉంది. కొద్దిసేపట్లోనే కేబినెట్ ప్రారంభం అవుతుంది సెక్రటరియట్ లో, కాబట్టి దీనికి సంబంధించి మరింత క్లారిటీ రానుంది. రామ్ రైట్. ఎస్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ మొదలు, ధరణి కమిటీ సిఫార్సులు, అట్లాగే యూనివర్సిటీ 2 యూనివర్సిటీలు ఒక సంస్థకు కొత్త పేర్లు పెట్టడము, ఇటు వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రైతు రుణమాఫీ, బీసీ కులగణన, రైతు భరోసా, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి అంశాలు, ఓవరాల్గా చాలా అంశాలు ఇవాళ చాలా సుదీర్ఘంగా కేబినెట్ భేటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా. సో ఇవాళటి కేబినెట్ భేటీపై అయితే ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన చట్టబద్ధత గురించి ఇవాళ కీలక భేటీ జరగబోతోంది. ఒకవేళ ఇందులో ఆర్డినెన్స్ కనుక ఆమోదం కేబినెట్ ఆమోద ముద్ద వేస్తే కనుక ఇక ఖచ్చితంగా హైడ్రాకు చట్టబద్ధతకు సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఇవాళ తెలంగాణ కేబినెట్ ఖచ్చితంగా ఒక అంశం దీనికి స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టోటల్గా ఇవాళ తెలంగాణ కేబినెట్ సంబంధించి అయితే చాలా ఆసక్తి ఉంది, చాలా ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణ కేబినెట్. మరికొద్దిసేపట్లో భేటీ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.